కోడి రామకృష్ణ ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయన తలకు కట్టే క్లాత్ ఆయన తలకు క్లాత్ కట్టుకోవడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది అది ఆయనకు చాలా సెంటిమెంట్ అట ఇక ఈ విషయాన్ని ఒకనొక సందర్భంలో వెల్లడించారు నా రెండో సినిమా షూటింగ్ కోసం బీచ్ దగ్గర జరుగుతోంది మెట్ట మధ్యాహ్నం ఎన్టీ రామారావు గారి కాస్ట్యూమర్ మేకా రామారావు సెట్కు వచ్చారు మీ నుదురు విశాలంగా ఉంది ఎండకి ఎక్స్పోజ్ అవుతుంది అంటూ తన జోబులోని రుమాలు తీసి ఇచ్చి కట్టుకోమన్నారు ఆయన చెప్పారు కదని రోజంతా ఆ రుమాలను తలకు కట్టుకున్నా మరుసటి రోజు ఆ రుమాలను బ్యాండ్లా తయారు చేసి తీసుకువచ్చారు ఈ బ్యాండ్కు మీకు ఏదో అనుబంధం ఉందండి ఇది అందరికీ నప్పదు మీకు బాగా సూట్ అయింది దీన్ని కట్టుకోకుండా ఉండొద్దు అన్నారు అప్పటి నుంచి షూటింగ్ సమయంలో బ్యాండ్ కట్టుకోవడం సెంటిమెంట్గా అయిపోయింది దీంతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది పోలీసులకు టోపీ రైతుకు తలపాగా ఎలాగో నాకు ఈ బ్యాండ్ అలా అన్నమాట దీన్ని చాలా పవిత్రంగా చూసుకుంటాను అని పలుమార్లు కోడి రామకృష్ణ గారు ఇంటర్వ్యూలలో తెలిపారు ఓ రోజు కె బాలచందర్ మా సెంటర్ వచ్చారు అప్పుడు నేను తలకు పూలతో ప్రింట్ చేయించుకున్న బ్యాండ్ కట్టుకున్నా అది చూసి ఆగాగు అన్నారు ఎందుకంటే నా బ్యాండ్ పై ఓ సీతాకు ఒక చిలిక వాలింది దాన్ని చూసి ఈ బ్యాండ్కు నీకు ఏదో అనుబంధం ఉంది ఎంజాయ్ చేయ అంటూ ఆశీర్వదించారు అని వెల్లడించారు కోడి రామకృష్ణ మరి చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో లో చెప్పండి మన ఎస్వి మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ